కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం సిద్ధవటం తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ బియ్యం పంపిణీలో మోసం జరుగుతుందని రేషన్ కార్డు తొలగింపు నాణ్యత లేని వస్తువులు పంపిణీ రేషన్ కోటాలో కోత పంచదార ధరలపై డిప్యూటీ తహసీల్దార్ వెంకటరమణకు వినతి పత్రాన్ని సిద్ధవటం మండలం తెలుగుదేశం పార్టీ కార్యవర్గ సభ్యులు అధ్యక్షులు జ్యోతి మోహన్ రెడ్డి అధ్యక్షతన వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు జ్యోతి మోహన్ రెడ్డి మాట్లాడుతూ అధిష్టానం పిలుపు మేరకు సిద్ధవటం మండల పార్టీ కార్యవర్గం తరపున రేషన్ షాప్ లో జరుగుతున్న సమస్యలపై డిప్యూటీ తహసీల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగిందని తెలిపారు. రాజంపేట నియోజకవర్గ పార్టీ ప్రధాన కార్యదర్శి బచ్చాల చెంగల్రాయుడు అధ్యక్షతన ఈ వినతి పత్రం ఇవ్వడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ పార్లమెంట్ ఉపాధ్యక్షులు పి రామచంద్రయ్య, రాజంపేట నియోజకవర్గ పార్లమెంట్ కార్యదర్శి మాజీ ఎంపీటీసీ నాగమూని రెడ్డి, మాజీ ఎంపీటీసీ పార్టీ సీనియర్ నాయకులు కాడే శ్రీనివాసన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. సెంట్రల్ గవర్నమెంట్ అందిస్తున్నకు పాత్రికేయులకు అందరికీ నమస్కారం. సెంట్రల్ గవర్నమెంట్ మోడీ అందిస్తున్న సబ్సిడీ బియ్యం ప్రజలకు అందలేదని చెప్పి మొత్తంగా ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందేయడానికి సిద్ధవటం మండలం నుంచి అన్ని గ్రామాల నుంచి ప్రతి ఒక్క నాయకుడు వచ్చి ఎంఆర్ఓ గారికి వినతి పత్రం అందజేశాము. దీనికి స్పందన ఎట్టుంటుందో గవర్నమెంట్ నుంచి వచ్చే స్పందన కోసం ఎదురు చూస్తున్నాం. చంద్రబాబు నాయకత్వం